దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చెన్నై, రాజస్థాన్, అస్సాం, సిక్కింలలో పలు ప్రాంతాలు నీటమునిగాయి. అస్సాంలో మరో 3 రోజుల పాటు కుండపోత వానలు కురుస్తాయన్న ఐఎండి రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాల దృష్ట్యా 11 జిల్లాల నుంచి దాదాపు 35,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. ఇటు రాజస్థాన్లో భారీ వర్షాలకు 7 మృతి చెందగా పలువురు గల్లంతయ్యారు. భారీ వర్షంతో చెన్నై తడిసి ముద్దైంది. విమానాశ్రయం రన్వే పైకి నీరు చేరడంతో పలు విమానాలు రద్దయ్యాయి. సిక్కిం పశ్చిమ ప్రాంతంలో కొండచర్యలు విరిగిపడి వందలాది ఇండ్లు ధ్వంసమయ్యాయి.